49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. అందంగా లేవంటూ అవమానించాడు, అదనపు కట్నం కావాలంటూ హింసించాడు. అల్లుడి బలవంతంతో వాళ్ళు ఉంటున్న ఇల్లును అత్తమామ రాసిచ్చారు. అయినా ధనదాహం తీరక భార్యను నిత్యం వేధించాడు. కవల పిల్లలు పుట్టినా శాడిస్ట్ భర్త బుద్ధి మారలేదు. ఇక సైకో భర్త పెట్టే బాధలు తట్టుకోలేక ఆ మహిళ పిల్లలతో కలిసి ప్రాణాలు తీసుకుంది. సికింద్రాబాద్ బన్సీలాల్పేటలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలో విషాద ఘటన జరిగింది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ముందుగా కుమారుడు కూతుర్ని బిల్డింగ్ 8వ అంతస్తు నుంచి కింద పడేసిన మహిళ ఆ తర్వాత తాను దూకి ఆత్మహత్య చేసేసుకుంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు కవలలుగా పోలీసులు గుర్తించారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని, అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్ తన పేరు మీద రాయాలని భార్యను వేధించేవాడని స్థానికులు చెప్తున్నారు. అంతేకాకుండా యాదాద్రిలో భార్య పేరు మీద ఉన్న ల్యాండ్ని కూడా తన పేరు మీద రాయాలని భర్త గణేష్ వేధించేవాడు. పెళ్ళైన తర్వాత లావుగా అయ్యావని, అందంగా లేవని తరచూ భర్త గొడవ పడేవాడని స్థానికులు అంటున్నారు. పెళ్లి జరిగిన సమయంలో 2 లక్షల కట్నం ఇచ్చినట్టు మృతురాలి తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. యాదాద్రి వద్ద ఉన్న ల్యాండ్ కూడా గణేష్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినట్టు వారు చెప్తున్నారు. అంటే ఆ పిల్ల డిసైడ్ చేసుకుంటే ఇక నేనే పోతున్నాను, ఆ పిల్లలు నేను ఓన్ చూసుకోరా అనేటువంటి భావనతో చూసినట్టు అనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ చాలా బాధాకరం అనిపిస్తుంది. మరోవైపు ఘటనా స్థలానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరుకున్నారు. మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానికులను, కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముగ్గురు మృతికి కారణమైన వ్యక్తికి శిక్ష పడేలా చేస్తానని మంత్రి తలసాని హామీ ఇచ్చారు. ఆ పిల్లలు అయితే మరి మొదలు ఫిల్స్ అంట, తమిళ పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి తమిళ పిల్లలు అంట. బట్ ఎంత బాధాకరం అంటే ఇప్పుడు ఈ బస్సు వాళ్ళని అందరినీ కలిగించేసినట్టుగా ఇంత చిన్న వయసులో గొడవలు ఉంటే ఏదన్నా మాట్లాడవచ్చు, పెద్ద మనుషులు ఉంటారు, లేకుండా పోలీస్ స్టేషన్ ఉంటే మాట్లాడుకోవచ్చు. కానీ మరి ఆ అమ్మాయి తొందరపడి నిర్ణయం తీసుకోండి, మరి ఏం టెన్షన్ ఉండదు, చాలా రోజులు చాలా డౌడీ కానీ లేకపోతే ఇప్పటికే చాలా వరకు ఇచ్చాను అంటే అమ్మాయి అడిగినప్పుడల్లా వాళ్ళు డబ్బులు కూడా ఇవన్నీ జరిగినాయంట. మళ్ళీ ఇప్పుడు మాకు ఈ డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇల్లు కావాలని ఆ విధంగా మరి వేధించడం అనేది జరిగిందని చెప్తున్నారు మదర్ ఫాదర్. బట్ ఏదేమైనప్పటికీ చాలా బాధాకరమైనటువంటి అంశం, తప్పకుండా కుటుంబాన్ని ఆదుకుంటాం. రెండోది మిగిలిన కార్యక్రమం బస్సులందరూ కూర్చొని రేపు మాటలు మాట్లాడుతుంది, బస్సులే వాళ్ళకి సపోర్ట్గా ఉండే కార్యక్రమం చేస్తాం.